హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సైడ్ డిష్ రెసిపీ చూద్దాం. ఈరోజు చనా పాలక్, చోలే పాలక్ అని కూడా అంటారు. చనా పాలక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. దీని తయారీకి కావలసినవి: పాలకూర 2 కట్టలు, ఆకుల్ని మాత్రం తుంచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కాబూలీ చనా అంటే తెల్ల శనగలు నీళ్లలో నానబెట్టుకుని ఉడికించి తీసి పెట్టుకోవాలి. ఇవి 1 కప్పు. 2 పెద్ద ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇవి 1/2 స్పూను, అల్లం ముక్కలు 1 స్పూను. అల్లం కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి. ఈ పాలకూరని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ కి ముందుగా 1 గిన్నెలో నీళ్లు మరిగించుకుని కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చక్కెర గాని ఉప్పు గాని ఏదైనా వేసుకోవచ్చు. దీని మూలాన పాలక్ ది గ్రీన్ కలరు అలాగే రీటైన్ అవుతుంది. 2-3 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే చాలు. 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలకూరని తీసుకుని బాగా చల్లగా ఉన్న నీళ్ళలో వేసుకోవాలి. ఈ ఆకు బాగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ రుబ్బుకోవాలి. ఈ ఆకు చల్లారే లోపు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చూసేద్దామా. కారము 1/2 స్పూను, గరం మసాలా పౌడర్ 1/2 స్పూను. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే పాలకూర ఉడికిస్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు కలుపుకున్నాం కదా. ధనియా పౌడరు 1 స్పూను, జీలకర్ర పౌడరు 1/2 స్పూను, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా సోంపు, ఉప్పు రుచికి సరిపడినంత. ఉడికించుకున్న ఆకు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోంపు ఫ్రై అవ్వగానే ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొద్దిగా కలర్ మారాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని తురిమి కూడా వేసుకోవచ్చు, లేదా చాలా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే మేము చేసే అన్ని కొత్త వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ గా వెంటనే వచ్చేస్తాయి. ఈ కర్రీలో కావాలనుకుంటే టొమాటోస్ కూడా కలుపుకోవచ్చు. టొమాటోస్ వేసుకోదలిస్తే 2 పెద్ద టొమాటోస్ ని పేస్ట్ చేసుకుని ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను పాలకూర టొమాటో కలిపి వండను, సో నేను ఈరోజు టొమాటోస్ వాడటం లేదు. ఈ పేస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అయింది. కారము, గరం మసాలా పౌడరు బాగా కలుపుకోవాలి. పాలకూర బాయిల్ చేస్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సో ఇక్కడ ఈ పచ్చికారము కొద్దిగా చూసి వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు
ఈ పౌడర్స్ ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మసాలా అంతా ఈ శనగలకి బాగా పట్టాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచితే చాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇవి ఈ శనగలు ఉడికించిన నీళ్లే. జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్, ఇవి పాలకూర పేస్ట్ రుబ్బుకున్న నీళ్లు. కాసేపు ఇలా ఉడకనిచ్చి రుబ్బుకున్న పాలక్ పేస్ట్ వేసుకోవాలి. కసూరి మెతి, ఉప్పు, ఈ అల్లం ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం చాలేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒక 12 to 15 మినిట్స్ గా ఉడుకుతుందండి. సరే, థిక్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చనా పాలక్ ఆర్ చోలే పాలక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.